ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చూడండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సుమా పక్కనే ఉన్న గంట సింబల్ ని తింగా మన పోతురాజు నాకలు పోతున్నావు. నువ్వు అనుకున్నట్టు అదే అమ్మవారి తలకటం కదరా నాయనా, మన బుర్ర కథకి సంబంధించే అదొక ఇన్స్ట్రుమెంట్ రా. ఓహో, మన బుర్ర కథకి సంబంధించి అది ఒక ఇన్స్ట్రుమెంట్? నేను అది అనుకోలేదమ్మ. మరి అది అమ్మవారి ఘటం గాలా? అందులో పప్పలు దొరుకుతాయి. పప్పలు ఏంట్రా? పప్పలు తెలదు నీకు? అరిసి పప్పలు. అరిసి పప్పలు కదరా, అరిసెలు. అరిసెలా? మళ్ళీ ఇంకేది? పొంగడం పప్పలు. రే చిన్న పప్ప అని గారు పొంగిపోతా. నోరు మీరా నన్ను. రే చిన్న ఇటు చూడు, అన్నయ్య అనుకున్నట్టు అవి పొంగడం పప్పలు కాదమ్మా, పొంగడాలు. రే తమ్ముడు పొంగడాలు. రే నాన్న అవి పొంగడాలు. రే చిన్న పొంగడాలు. అవి పొంగడాలు. ఓహో పొంగడాలు. మళ్ళీవో ఇంకేవి? గారిపాపలు. అవి నాకు తెలుసురా. తెలుసా? అవి చిల్లు గారెలు. బొక్క గారెలు. అవి చిల్లు గారెలు. అచ్చా బొక్క గారెలు. అవి చిల్లు గారెలు. చిల్లు అంటే ఎడదమ్మా? రంధ్రమమ్మా. రంధ్రం అంటే బెజ్జమమ్మా. బెజ్జం అంటే కన్నమమ్మా. కన్నం అంటే బొక్కమ్మా. అవి చిల్లు గారెలు. కాలు కింద ఉన్నాయి కదా, నోరు మూసుకొని పనిచేయి. అది కింద అట్టమంటాను. అయ్యే గారు లేదు మనకేం గాని. కానీ అమ్మా లేరాయమ్మా, ఇవేం తప్పు చేసేయమ్మయ్యా? నిలగేళ్ళ కట్టారు. ఇవి తప్పు చేయడం ఏంట్రా మయ్యా? నేల కట్టడం ఏంటి? ఏమిటి దీన్ని? మైక్ అంటారు కదా. కైకి తీసి పక్కన బారే. దీన్ని తీసి పారడం ఏంటి? ఇవంటే కయ్యాలు రావడం కదరా. మైక్ సెట్ మాత్రం కేక కేకలాగా ఉంది. కుర్రోడాలుగా ఉన్నాడు చూడు ఒకసారి. రై నేను మైక్ సెట్ కేకలాగా ఉంది అంటే కుర్రోడు కేకలాగా ఉన్నారు. ఓహో మైక్ సెట్ వాండర్ గారా, మా పెద్ద బాబు గారు రా. సంగతి అందుకెలాగుంది. అయినా సరే, మనం పాడే పాట ఆడే మాట ప్రజలు 50 మందికి వినిపించాలంటే ఏ మైక్ ఉండాలి? మైక్ నమస్కారం చేయి. చేసాను రా. అలాగే వాండర్ గారికి నమస్కారం చేయమ్మా. అయినా ఆచరి అక్కడికి వచ్చారు రా, ఊరు వచ్చారు రా బావగారు, మైక్ సెట్ బావగారు ఊర్లోకి వచ్చారు. అయినా మన మైక్ సెట్ వాండర్ గారికి ఇంకెక్కడ అట్టవలసిన పని ఏంటి ఉంది? అక్కడే ఎట్టిసో. ఏం కాదురా, ఊర్లోరా, ఇంటి దగ్గర కాదు. అన్న సందర్భం భోజనానికి వెళ్తే బావులందరూ వచ్చేసారు రా. ఓహో అక్కడ అక్కడ అయిపోయింది. ఏట్రా పరిచయమా? అయినా మరి మైక్ సెట్ వండ్ర గారికి సంస్కారం లేదురా? కింద నుంచి అట్టలేదా? ఏంటి నమస్కారం? నమస్కారం. ఆయన పెట్టలేదురా? ఇందాక ఎట్టి ఉంటారు అది ఇప్పుడు ఎట్టలేదు. నీకు దండవరా నాయన. నమస్కారం. నమస్కారం నాయన. చూడు పోయి అందరికీ కేంద్ర ఏడుతున్నాడు చూడు. నార్మల్ బాబు కేంద్రా నువ్వు అటు ఎట్టే అందాక. నార్మల్ అయినా ఆచరి, ఆయన పెట్టలేదు కానీ ఏదో రకంగా నేనే సరిపెడతాను లేరా? సరిపెడతావా బాబు? లైటింగ్ ఇష్టం మొత్తం లైట్లు.
మరి ఈ లైట్లన్నీ ఆర్పిస్తే ఇదంతా చీకటి అవుతుంది కదా. మరి ఆ చీకటి కోసమే కదమ్మా వీళ్ళంతా ఎదురు చూస్తున్నారు. ఎవరంతా? మా కుర్రోళ్ళంతాను. ఏంటి సైడ్ నన్ను కుర్రాలా, ఇంకా ఆ సైడ్ నన్ను కుర్రాలా, ఇంకా ఎవరు కొను కుర్రాలా? అంటే మొదటిసారి నీకు మొదటిసారి నాకు పెట్టడం ఏంట్రా? రెండోసారి నీ గంట మాత్రం పగిలిపోతరా గుండడా? చాలామంది పగలగొట్టవట ఏరా, నీ గురించి చెప్పుకుంటాను. ఎక్కడ? విజయనగర్ కాంప్లెక్స్ లో. అక్కడ ఎందుకురా? జనాలు తిరిగి చోటదే కదా, రాకలు పోకలు ఎక్కువ ఉంటాయి కదా, అక్కడ చెప్పుకుంటాను. ఏమని? ఓరు బాబు కలగారు కుమారు కొట్టేస్తుంది. కొట్టాలి కదా అక్కడ కొట్టేవాట, గొప్ప గట్టి కొట్టేవాడు. ఇక అయినా సరే, మొదటిసారి నాకు పెట్టడం, రెండోసారి లప్పక పెట్టడం, మూడోసారి మా అమ్మకు పెట్టడం కదరా, ఆ పాట ఎలాగుంటదో నేను పాడతాను, నువ్వు విను. పాడు 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 పాడు. మొదటిసారి ముద్ద పడితే ఎలాగుంటది, అబ్బాబాబలేగుంటది. మొదటిసారి ముద్దు పెడితే ఒప్పుకుంటుంది, తలొంత చప్పగా కొట్టకే ఏడదా కొట్టకే. మరి ఆడ మాటలు బాగా నువ్వు ఎగరా, కొట్టకే. ఆడ మాటలు ఏమైనా బాగున్నాయా? రాయ్ ఇలా రా, నువ్వు తెల్లబడితే ఎందుకు చప్పగా అయిపోద్ది, పని అయిపోద్ది. పని అయిపోవడం మొదటిసారి ముద్దు పెడితే ఒప్పుకుంటది, తెల్లవారితే సప్పగా అయిపోద్ది. తెల్లవారితే ఎందుకమ్మా సప్పగా అయిపోద్ది ఈ ముద్దు? తెల్లవారు పెడుతుంటే ఏమవుద్ది? ఏమవుద్ది? తెల్లవారుసారి నీరు గారిపోద్ది, అందుకే సప్పగా అయిపోద్ది. ఓహో, చీకటి కోసం నీకు తెలదా? నాకు తెలీదురా. అంటే మరి ఇంకేమీ కాదమ్మా, మీ ఆడవారు ప్రక్కన ప్రక్కన మా మగవారు సంప్రదాయ ప్రకారంగా కూర్చొని 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 కమ్మీ కాడ తప్పించుకుని. నువ్వు అనుకున్నట్టు నీలాడు దొంగ మగవలు ఈ సభలో మాత్రం ఎవరు లేరు నాయనా. ఈ సభలో ఎవరు లేరా? ఆహా, ఏ ఊరు నుంచి వచ్చామమ్మా మనము? మన విజయనగరం జిల్లా జామి మండలం రాజులలమండ దగ్గర కలగాడ గ్రామం నుంచి వచ్చావురా. రాజులలమండ దగ్గర కలగాడ గ్రామం నుంచి వచ్చావు? అవునైనా. ఏ బుర్రక చెప్తావమ్మా? బాలనాగమ్మ జీవి చరిత్ర బుర్రక రూపంలో చెప్పడానికి వచ్చాం. ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.